రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలు తరిమిస్తే ఇక్కడికి వచ్చి తోట త్రిమూర్తులు ఇక్కడ కూడా బెదిరింపు రాజకీయాలు చేయాలని చూడడం దుర్మార్గమని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట కామాక్షి కళ్యాణ మండపం వద్ద విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గీయులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వేగుళ్ల పాల్గొని మాట్లాడారు. వైసీపీ నేత తోట త్రిమూర్తులు ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కాకుండా ఉందన్నారు. మండపేట బియ్యం ధరలు పెరిగిపోవడానికి తాను కారణమని పేర్కోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజకీయాల్లోనైనా వ్యాపారంలోనైనా ఒక క్వాలిటీని మెయింటైన్ చేస్తూ నెంబర్1గా ఉండడం తనకు అలవాటన్నారు. నంద్యాల్లో ధాన్యం కొనుగోలు చేసి ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా బియ్యం అందిస్తూ ఉండడంతో తమకు బ్రాండ్ ఏర్పడిందన్నారు. దీనికి రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడడం శోచనీయమన్నారు. మండపేటలో సంగీత వెంకటరెడ్డి, డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి వంటి నాయకులు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ ఎవరూ కూడా తోట త్రిమూర్తులు బెదిరింపులకు పాల్పడేలేదన్నారు. ఇటువంటి బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. మండపేట మున్సిపాలిటీకి జనరల్ ఫండ్ మెండుగా ఉండడంతో ఎటువంటి అభివృద్ధిని అయినా సరే చేసే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రమేయంతో సంబంధం లేకుండా నేరుగానే అకౌంట్లోకి చేరుతాయన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అంతకుముందు మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ మాట్లాడుతూ, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి పట్టణ ప్రజలను ఎక్కడి నుండో వచ్చిన వారు బెదిరింపులకు గురి చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఇటువంటి రాజకీయాలు ఎప్పుడూ చేయలేదన్నారు. సమావేశంలో పట్టణ టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి గడి సత్యవతి, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు జేసీ ప్రసాద్, కోటిపల్లి కృష్ణ, అత్తిల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అభిమానంతో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. రాజ్యంలో కలప గాల్లో వదిలేస్తే సంవత్సరాలు సీఎం గా బతికే ఉన్నారు. అంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 5 ఏళ్ళు ఆయన ఉన్నారు కాబట్టి మరి రోజే గారిని కలుపుకోవడానికి అడిగిన ఎవరు పట్టించుకోలేదు కదా అని పూర్తి చేసే లబ్ధాలు కాసేపం మరి ఇప్పుడు ఎదురు చెప్తున్నారు. అంటే వాళ్ళని బాగా పనిచేస్తారా లేదా కరోనా సమయంలో చేశారు ఒప్పుకోవాలి. రాయలసీమ లాగే మనం కూడా తయారవుతుందని చెప్పి మీ అందరికీ సమయంగా మనం చేస్తా ఉన్నాం. మీరు ఏం చేసుకోగలిగారు అనే దానికి నాకు సమాధానం అయితే లేకుండా పోయింది. అయినా సరే మీరు అందరూ కూడా ప్రత్యేకమైన మరి వెనక పెద్దలు ఏదో సాయం చేస్తారు మమ్మల్ని కొట్టి తిరిగి ఏదో మోగలి అందిని మన అమ్మాయి ఎవరి అంటే ఇప్పుడు మనకి ఇంకోటి తీసుకుంటారా ఈ మధ్య చెప్తున్నారు మరి బియ్య రేట్లు పెరిగిపోవడం కారణం మన ఎమ్మెల్యే గారే కళ్యాణ్ గారిస్తుందే ఏంటో నాకు అర్థం అవట్లేదు. రేట్లన్నీ పెరుగుకొని వాళ్ళ నూనె పెరుగుకొని పప్పులు పెరుగుకొని బియ్యం పెరుగుకొని తినపడి పెరిగింది బెల్లం పెరిగింది అంటే బియ్య రేట్లు పెరిగిపోవడం కారణం కళ్యాణ్ గారిస్తుంది. ఈవేళ మన రాష్ట్రంలో వేలాది రైస్ మిల్లు ఉన్నాయి, మన మండపేటలోనే వందలాది రైస్ మిల్లు ఉన్నాయి. మరి ఆ రాష్ట్రం నియోజకవర్గంలాగా మరి మా బియ్యం అంటే అక్కడ బియ్యం కలుపుకోరాకం మా బియ్యం పొందేది మీకు పెన్షన్ ఇస్తాం, మా బియ్యం పొందేది మీకు లేకపోతే కొన్ని ఏదో లోన్ ఇస్తాం అని ఎక్కడైనా చేయగలము. అంటే ఒక క్వాలిటీ బియ్యం అక్కడ తయారు చేస్తున్నాం మళ్ళీ నంద్యాలలో దాన్ని కొని నంద్యాల నర్సరావుపేట కొని ఒక చిత్రమైన ఒక రాణిలో చేస్తున్నందు వల్ల ఒక క్వాలిటీ రాకపోతే మనకి క్వాలిటీ బియ్యం కింద మేము అక్కడ అమ్ముతూ ఉన్నారు. అంటే నేను మొట్టమొదట చేసిన వ్యాపారమే రైస్ మిల్లు, ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. అలాగే రాజకీయంలో కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నందు వల్లనే మీరు 3వ సారి నన్ను అభిమానించారని చెప్తున్నారు. ఈవేళ అక్కడ పనిదే బయటకు వచ్చి పడి మరి ఇలాంటి తప్పులు రాజకీయాలు చేసి బెదిరింపు రాజకీయాలు చేసి ఈవేళ బయటకు వచ్చి ఇక్కడ కూడా అదే బెదిరింపులు ఎప్పుడు కూడా ఎంతో హోదాగా మాట్లాడే ప్రసాద్ గారిని మరి ఇవాళ ఆయన ఆవేదన చూస్తే మరి నిజంగా నాకు చాలా బాధేసింది. ఇటువంటి బాధ ఇంకో కూడా నేను ఇప్పుడు మరి ఎప్పుడు నేను పడలేదు. మరి ఈ బెదిరింపులు ఏ కారణం ఇంతకుముందు కాంగ్రెస్ మంత్రి చేశారు సంకేత వెంకటరెడ్డి గారు చనకాపు 2 సార్లు మంత్రి చేశారు, మరి 2 టర్ములు ఎమ్మెల్యే చేశారు, 2 టర్ములు కూడా మంత్రి చేశారు. కృష్ణానందరావు గారు కూడా ఎమ్మెల్యే చేశారు 5 ఏళ్ళు. అంతకుముందు రామకృష్ణరావు గారు ఎమ్మెల్యే చేశారు కాంగ్రెస్ మొత్తం అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా. మరి మన నారాయణరావు గారు, ఒక చౌదరి గారు, నేను అంటే మాకెవరికీ తెలియనివ్వండి రాజకీయం. ఈ రామచంద్రపు
బయట దిగుమతి చేస్తున్నారో. ఇంకొక విషయం ఏదో చెప్పారట, మున్సిపాలిటీ వచ్చినా వాళ్ళకి ఏం సంబంధం, మేమే పెత్తనం చేస్తాం లేకపోతే పైన మా ప్రభుత్వం ఉంది. అసలు ఆయనకి ఏం తెలుస్తున్నా కనుకోవట్లేదు. కారణం రాజ్యాంగంలోనే పూర్తిగా రచించి ఉంది, దేశానికి ప్రధాని ఎలాగో రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఎన్ని అధికారాలు ఉంటాయో పంచాయతీలో గ్రామంలో సర్పంచ్కి, మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్కి, కౌన్సిల్కి అంత అధికారం ఉందనే విషయాన్ని ఆయన మర్చిపోతే మనం ఏం చేయలేము. ఇంతకుముందు అయితే 50 సంవత్సరాల నుంచి కూడా 2014 వరకు ఏదైనా గ్రాంట్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పంపిస్తుంది, ఈ స్థానిక సంస్థల పంపాలి. వాటిని తీసుకోనంటే 6 నెలలో 3 నెలలో 9 నెలలో వాటిని మార్చి 31వ తారీఖున మన గోల్ 3 తారీఖు వేసి వాళ్ళకి నచ్చిన మున్సిపాలిటీలకి పంచాయతీలకి ఎక్కువ పంపి వాళ్ళకి నచ్చిన వాటికి తగ్గించి పంపేవారు. దాన్ని నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఆయన కూడా 2-3 సార్లు ముఖ్యమంత్రి పదవి చేశారు కాబట్టి బహుశా ఆయన కూడా ఇంకొన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాడు కాబట్టి ఆయన ఏం చేశారంటే డైరెక్ట్గా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకి అన్ని పంచాయతీలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గ్రాంట్లు కొడతా ఉన్నారు. ఇందులో ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖర్చు తీసేశారు. జనాభాను బట్టి అది కూడా మనకు 64 వేలు జనాభా, ఆ జనాభా ప్రకారంగా మనకి రాష్ట్రంలో 60 వేలు 60 వేలకి రాజమండ్రి 4 లక్షలు ఉంటే 5 లక్షలు ఉంటే దానికి 5 రెట్లు పెరుగుతుంది. ఆ రకంగా జనాభా లెక్కనే మనిషి కిందని పంపుతున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం లేదు. ఇక డబ్బులు కట్టడం లేకపోతే ఇంకా పెత్తనం చేయలేదు. మీరు దేనికైనా ఎంత కదా మెయిన్, మన ఇంట్లో అయినా బయట అయినా వ్యాపారం అయినా మున్సిపాలిటీ అయినా పంచాయతీ అయినా కావలసిన డబ్బు డబ్బుంటే చక్కగా మన పరిపాలన ఎవరైనా చేసుకుంటారు. మేము తెలియకుండా కూడా పెత్తనం రాష్ట్ర ప్రభుత్వం ఉంది, విమల్ కుమార్ గారి పెత్తనం ఉన్నప్పుడు కూడా పెత్తనం మనం కూడా అక్కడ కూడా ఓసిన పెట్టకుండా మేము బీజింగ్ సమాజం జరిగింది. అక్కడ మన సంఘానికి ఇవ్వకపోయిందంటే అక్కడ లోపల వ్యక్తి వార్డు వ్యక్తి దాన్ని బట్టి మన పార్టీ ఎక్కువ కూడా మన బీజీలు ఎక్కువ అర్థంగా ఉందండి. కాకపోతే మన ఇప్పుడు ఈ పరిస్థితి తర్వాతే మరి మన ఎమ్మెల్యే గారు కూడా మీటింగ్ ఇంటర్నేషనల్ మీటింగ్ పెట్టుకున్నాం అక్కడ మన ఎమ్మెల్యే మన 19 ఎలక్షన్లో ఆ రోజు కూడా ఎవరు అనలేదు మీరు అలాగే హామీ ఇచ్చారని మనం చదువుకోవాలని చెప్పి కాదు అదే నేను క్లారిటీ నాన్న క్లారిటీ అన్నాను. ఆ రోజు ఎవరు పెద్దలు ఎవరు అడగలేదు ఎమ్మెల్యే కానీ నన్ను కానీ ఎవరు అడగలేదు. ఈ కంపెనీ ప్రభుత్వం నేను చైర్మన్గా ఉన్నాను, మన ప్రత్యేకంగా కంపెనీగా ఉన్నారు మన అంకబిల్లు మన ఇంటి కూడా 1 సంవత్సరం కానీ 2 సంవత్సరం 3 సంవత్సరం కూడా ఎక్కర్లేదు ఇలా 18 స్థలం కావాలని చెప్పి ఇది సత్యంగా మనకి ఎన్ని చెప్పు మన ప్రధాన మాట్లా గవర్నమెంట్ ముందే అడిగారు తప్ప దాన్ని ఏ రీతి రకమైన అన్ని గుర్తులు చేసుకుని అడిగింది. ఆ రోజున మన బీజేపీ ప్రధాన మాట సంబంధించి ఏదైతే అడిగారో అన్నీ కూడా గుర్తు చేయడం జరిగింది. ఆ రోజున అడిగింది ఏది కూడా మీరు మాకు చేశారా చేయలేదా అని ఇప్పుడు మేము చూడలేదు ఎమ్మెల్యే కానీ మీ కానీ ఇవాళ చెప్పారు కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఎవరికైనా అందరూ కూడా అతనిలాగా భావిస్తున్నారు. అలాగే మీ సహోదరే నిలిచింది మీకు ఆడవచ్చు అదే పోటీలో ఉంది తప్పకుండా ఆడవలసింది ఆశీర్వదించి మీరందరూ కూడా ఈ పోటీలో 30 మంది కౌన్సిలర్ అభ్యర్థుల్ని గెలిపించి నన్ను కూడా గెలిపించి మీరు అందరూ కూడా